Namaste, welcome to Lifeline. Eros Lifeline lo manam teskobothunna subject asthma, allergy, sinus. Yes, ippudu chalikalam kabatti ee vyadito baadhapadutu unna vallu marinta ibbandi padutu untaru. Mari diniki em cheyali? Alage chikitsa vidhanam enti? Evaina precautions teskune avakasam untunda? Ivanni kuda telusukundam. Mantho paatu Dr. Care Homeopathy nunchi Dr. Sarika siddhanga unnaru. Sarika garu namaste andi. Namaste. Chalikalam vachindante ippudu manam cheppukunna sinus kavachchu, allergy kavachchu, asthma kavachchu, patients vanikipoye paristhiti. ఎందుకంటే విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు చలికాలం అయ్యేలోపు ఒక రకంగా నరకం చూస్తూ ఉంటారు నిజానికి మూడు కూడా ఇంటర్ రిలేటెడ్ కదా స్టార్టింగ్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది ఇది దానికి కారణాలు ఏంటి ఓకే సో ఇవన్నీ కూడా శ్వాసనాళ సమస్యలుగా మనం చెప్తూ ఉంటామండి సో ఈ శ్వాసనాళ అనేది మన ముక్కు ద్వారా నుంచి ఊపిరితిత్తుల వరకు కూడా ఒక క్రమేణా ఒక లైన్లో ఉంటూ ఉంటాయి సో మన నోస్ నుంచి ఒక పైప్ అనేది ఉంటూ అది మన ముక్కు వెనక భాగం నుంచి కూడా మనకి శ్వాస అనేది మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తూ ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ చెడు శ్వాస అనేది మళ్ళీ బయటికి రావడం మరలా లంగ్స్కి వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటుంది సో ఈ యొక్క చలి వాతావరణంలో మనం చూసినట్లయితే ఎవరికైతే రోగ నిరోధక శక్తి అనేది బాగా తక్కువ స్థాయిలో ఉంటూ ఉంటుందో త్వరగా ఈ బయట వాతావరణానికి సున్నితత్వం అవడం జరుగుతూ ఉంటుంది సో బయట వాతావరణానికి సెన్సిటివ్ అయినప్పుడు సో డస్ట్ ఉండడం కానీ స్మోక్ కానీ పొలెన్స్ అంటారు చిన్న చిన్న హేస్ అంటారు డస్ట్ లాంటివి పోగుల్లాంటివి సో ఇలాగే ఏదో వాటికి ఎక్స్పోజ్ అయినా కూడా ఇమీడియట్గా ఇరిటేషన్ అనేది మన ముక్కులో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఈ శ్వాసనాళ సమస్యకి ప్రథమ కారణమైతే ఎలర్జిక్ సో దీనికి అంతరంగ కారణమైతే ఇమ్యూనిటీ అని చెప్తూ ఉంటాం ఎందుకంటే ఎవరికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటే వాళ్ళల్లో ఈ సెన్సిటివిటీ ఉండడం ఎలర్జిక్గా ఉండడం ఏది తీసుకున్నా పడకపోవడం ఈవెన్ వాళ్ళు డ్రింక్స్ తీసుకున్నా కూడా చల్లటి పదార్థాలు తీసుకున్నా పడదు కొంతమంది ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నా పడదు సో వాళ్ళు ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా తుమ్ములు ఎక్కువగా రావడం సో దీనికి ప్రథమ లక్షణం మనం చూసినట్లయితే ఎక్కువగా తుమ్ములు ఉంటూ ఉంటాయి ఇక ముక్కు నాళాల్లో బాగా దురదగా ఉంటూ ఉంటుంది ఇరిటేషన్ ఉంటూ ఉంటుంది అలాగే దీన్ని అశ్రద్ధ చేసినట్లయితే కనుక ఇది ముక్కుకి ఇరుపక్కల మనకి హోల్స్ క్యావిటీస్ ఉంటూ ఉంటాయి సో ఇక్కడ క్యావిటీస్ ఉండడం కానీ ఇక్కడ క్యావిటీస్ ఉంటూ ఉంటాయి ఆ క్యావిటీస్లో ఇన్ఫెక్షన్ చేరడం ద్రవాలు చేరడం దాని ద్వారా ముక్కు విపరీతమైన రన్నింగ్ రోస్ ఉంటూ ఉండడం రైనైటిస్ అంటారు ఎలర్జిక్ రైనైటిస్ సో దీన్ని కనుక మనం అశ్రద్ధ చేసినట్లయితే అది గొంతు భాగానికి వెళ్ళి మన ఊపిరితిత్తుల్లో సమస్యగా చేస్తూ ఉంటుంది అంటే ఎలర్జీ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు ఎలర్జీ అనేది ఇస్ ద మెయిన్ కాజ్ అది ఆస్తమాకైనా ఎలర్జీయే ఫస్ట్ కారణం ఉంటుంది రైనైటిస్ అయినా ఎలర్జీకే ఉంటుంది ఎడినాయిడ్స్ అంటారు అంటే ముక్కు వెనక భాగంలో కణుతులు ఉంటాయి సో ఇవి నిజానికి చెప్పాలంటే మన శరీరానికి చాలా అవసరం ఇమ్యూన్ సెల్స్ అనేది ఉంటూ ఉంటాయి అవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి కానీ ఎక్కువగా ఇది సెన్సిటివ్ అయినప్పుడు ఎక్కువగా అది వాపుకు గురైనప్పుడు అవి బాగా వాసి బ్లాక్ చేసి ఊపిరి తీసుకోవాలంటే ఇబ్బంది తీసుకుంటే వదలడానికి ఇబ్బంది తినడానికి ఏదో అడ్డుపడుతూ ఉన్నట్టుగా ఉంటాయి సో ఈ యొక్క అధికమైన రియాక్షన్ వల్ల వచ్చేదే ఈ యొక్క సైనసైటిస్ కానీ ఎలర్జిక్ రైనైటిస్ కానీ ఆస్తమా కానీ బ్రాంకైటిస్ అంటే పొడి దగ్గుగా ఉంటూ ఉండడం బ్రాంకోస్పాజం ఉంటూ ఉండడం సో పిల్లి కూతలుగా వినిపిస్తూ ఉండడం ఛాతి పట్టేసినట్టుగా ఉండడం ఇవన్నీ కూడా ప్రథమంగా ఎలర్జీ నుంచి మొదలయ్యి దాని యొక్క క్రమేణ ఆ యొక్క కండిషన్ అనేది క్రానిక్ అవుతూ ఉండే కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఓకే దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయండి సో దీంట్లో ముఖ్యంగా మనం చూసేవి మూడు రకాల ఎక్స్ప్రెషన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఎలర్జిక్లో ఈ మూడు రకాల ఎక్స్ప్రెషన్స్లో ఫస్ట్ వచ్చేది రైనైటిస్ సో మేము ఇంతకుముందు చెప్పినట్టుగానే ముక్కులో సమస్య ఉంటుంది ఇది సో ఈ ముక్కు భాగంలో బాగా దురద విపరీతమైన నీరు కారణం ప్లస్ మనం కంటికి ముక్కుకు కూడా నాళం ఉంటూ ఉంటుంది లాక్రిమల్ డక్ట్ సో ఈ విపరీతంగా నీరు కారేటప్పుడు కూడా ఇన్ఫెక్షన్కి గురై తరచుగా అంటే వీళ్ళు 15 రోజులకు ఒకసారి ఇన్ఫెక్షన్కి గురవుతూ ఉంటారు నెలకి 2 సార్లు యాంటీబయాటిక్లు వాడినా కూడా ఇన్ఫెక్షన్ అనేది తగ్గుముఖం పట్టదు మరలా వస్తూనే ఉంటుంది సో ఈ డక్ట్ అనేది ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో మాకు కంటి నుంచి నీరు రావడం కానీ సో కళ్ళు ఎర్రగా ఉండడం కళ్ళు కూడా దురదలుగా ఉండడం సో ఇలా ఉంటూ ఉంటుంది ఎలర్జిక్ రైనైటిస్ ఇక నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ మనం చూసినట్లయితే సైనసైటిస్ అంటాం సో ఎప్పుడైతే ఈ ముక్కులోంచి అధికంగా ఈ వాటర్ ద్రవాలు అనేది మనకి రిలీజ్ అవుతూ ఉన్నాయో సో ఈ యొక్క సన్నటి పొర మ్యూకస్ మెంబ్రేన్ అనేది బాగా రాపిడికి గురయ్యి అధికంగా మ్యూకస్ని సెక్రెట్ చేస్తూ ఉంటుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి అది నార్మల్ స్థితే కానీ ఎలర్జిక్ ఉన్న వాళ్ళల్లో ఇది అధికంగా రియాక్ట్ అవ్వడం వల్ల ఈ ముక్కు ఇరుపక్కల ఉన్న రంధ్రాలు క్యావిటీస్ అనేది
వాటర్తో ఫిల్ అయిపోయి బరువుగా ఉండడం, తల దించితే చాలా హెవీగా ఉండడం, కొంతమందికి వాపులు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే కొంతమందికి ఈ యొక్క ఫోర్ హెడ్లో కూడా ఉంటూ ఉంటుంది. కళ్ళ పైభాగంలో నొప్పులు ఉంటాయి, ఐబ్రోస్ పైన వాపులు ఉంటాయి, పార్శ్వపు తలనొప్పి మైగ్రేన్ లాంటిది కూడా కొంతమంది పేషెంట్లో మనం చూస్తూ ఉంటాం. అది మైగ్రేన్ అనుకుంటూ ఉంటారు, కానీ మనం వన్స్ హిస్టరీ మనం తీసుకున్నట్టయితే వాళ్ళకి ఎలర్జీకి ఉంటుంది, దాని ద్వారా సైనసైటిస్, దాని ద్వారా వచ్చిందే ఈ యొక్క మైగ్రేన్ కండిషన్గా కూడా మనం చెప్తూ ఉంటామండి. రైట్. అయితే చాలామంది సర్వసాధారణంగా తీసుకుంటారు, అంటే చలికాలం వచ్చింది కదా మనకి ఎవ్రీ ఇయర్ ఇంతే అవుతుంది అని దాని లైట్ తీసుకుని దానికంటూ స్పెషల్ మెడికేషన్ ఏమీ యూజ్ చేయరు. అట్లాంటి వాళ్ళు లాంగ్ రన్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందంటారు? తప్పకుండా అండి. చాలామంది చేసే మిస్టేక్స్ ఇవేనండి. ఎందుకంటే స్టార్టింగ్ కాస్త ఎలర్జీకి ఉన్నప్పుడు కొద్దిపాటి వరకు, కొన్నాళ్ళు వరకు కూడా స్టీమ్స్ తీసుకోవడం కానీ హోమ్ రెమెడీస్ తీసుకుంటూ ఉంటారు, అది మంచిది. ఓన్గా ఇన్హేలర్ కూడా వాడేస్తూ ఉంటారు మెడికల్ షాప్లో తీసుకుని. ఎస్, చాలామంది రూటా క్యాప్స్ కూడా సంవత్సరాలు తడబడి ఆ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉన్నా కూడా అవే క్యాప్స్ అనేది వాడుతూనే ఉంటారు కంటిన్యూగా. కానీ ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదండి. దీని అండర్లయింగ్ కాజెస్ అనేది మనం ఎప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఇది మితిమీరి నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉండే కొద్దీ కూడా మన లంగ్ కెపాసిటీ తగ్గిపోతూ వస్తుంది. ముక్కులో మనకి వాసన అనేది లేకుండా ఉంటుంది. సో వాసన తెలియకపోవడం, మొహంలో ఎప్పుడూ కూడా వాపుగా ఉంటూ ఉండడం, దీని ద్వారా రక్తహీనత కూడా ఉంటూ ఉంటుంది, మైగ్రేన్, తలనొప్పి ఉంటూ ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ పెరిగే కొద్దీ కూడా మెల్లమెల్లగా అది COPD, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, అంటే ఊపిరితిత్తుల సమస్య కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏదో ఒక మిషన్ పెట్టుకుంటే కానీ గాలాడని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకండి, దీనికి కారణం తెలుసుకోండి. అంటే మన యొక్క పరిసరాల్లో ఏమైనా ఇబ్బంది ఉందా అనేది చూసుకోవాలి. యూజువల్లీ వింటర్లో మనం చూసినట్లయితే ఎక్కువగా రగ్గులు వాడడం కానీ ఉలెన్ తీసుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి ఆ ఉలెన్ విల్ బి ద ఎలర్జిక్. చాలా మంది ఉదయాన్నే లేవగానే వరుసగా ఒక 15-20 తుమ్ములన్న తుమ్ముతూ ఉంటారు. అండ్ వాళ్ళు ఫస్ట్ అనుకునేది ఏంటంటే పిల్లో వాష్ చేయాలేమో, డస్ట్ ఉందేమో, డస్ట్ ఎలర్జీ ఇట్లా అనుకుంటారు. కానీ నిజానికి వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఇలా రెగ్యులర్ గా తుమ్ములుతుండే వాళ్ళకు? సో వీళ్ళకి ఫస్ట్ ఎలర్జీ స్టార్ట్ అయినప్పుడు ఉదయాన్నే 10-15, కొంతమందికి అయితే 20-30 తుమ్ములు కూడా కంటిన్యూగా వస్తూ ఉంటాయి, అలసిపోయి కూర్చుండిపోతారు కూడా. సో దీనికి ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం అని చెప్పొచ్చు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటూ ఉంటుంది ఎలర్జిక్ టెండెన్సీ. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం ఒకటి, జన్యువుల లోపాలు ఒకటి. వంశ పారిపర్యంలో ఫస్ట్ జనరేషన్ పేరెంట్స్లో ఎవరికైనా ఆస్తమా సంబంధ సమస్యలు కానీ, చర్మ సమస్యలు కానీ ఎలర్జిక్ ఉన్నా, కొంతమందికి క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఉంటూ ఉంటుంది, ఫుడ్ ఎలర్జీ ఇలాంటివి ఏమైనా, ఎనీ ఎలర్జిక్ ప్రాబ్లం జెనెటిక్లో ఉన్నట్టయితే వీళ్ళకి చిన్నప్పటి నుంచి అది ఉంటూ ఉంటుంది. కానీ ఎదిగే కొద్దీ యూజువల్లీ 7 ఇయర్స్ దాటిన తర్వాత కాస్త ఇమ్యూనిటీ బలపడి ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. కానీ ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్నా, జెనెటిక్ ప్రభావం ఎక్కువగా ఉన్నా అవి ఆగవు, 7 ఇయర్స్ తర్వాత కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అలాగ మనం పెరిగే కొద్దీ కూడా వీళ్ళకి పొద్దున్న లెగ్గానే ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇమ్యూనిటీ కరెక్ట్ చేసుకునే విధంగా డైట్ చేయాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. కొంతమందికి స్ట్రెస్ వల్ల కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి, కొన్ని సైకోసోమాటిక్ కండిషన్స్ అంటూ ఉంటాం. సో ఎక్కువగా ఆలోచించినా, ఎక్కువగా శ్రమ పడ్డా, రాత్రిపూట నిద్ర సరిగా లేకపోయినా, టైంకి ఆహారం తీసుకోకపోయినా, అలాంటి వాళ్ళల్లో కూడా పోషక విలువలు లేని ఆహారం ఏమైనా తీసుకుంటున్నా, లైక్ జంక్ ఫుడ్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ సమస్యలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే. అయితే సారిక గారు, ఆస్తమాని ఎన్ని రకాలుగా మనం చూడొచ్చు? కొంతమంది చర్మ రూపంలో కూడా ఆస్తమా బయటకు కనిపిస్తూ ఉంటుంది అని అంటారు కదా, అంటే వాళ్ళకి నోస్కి సంబంధించిన సమస్య ఏమి ఉండదు, కానీ మీరు చెప్పినట్లుగా చర్మం పైన దద్దుర్లు కావచ్చు, ఎలర్జీ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి, దాన్ని కూడా చర్మ ఆస్తమా అంటారు. అసలు ఎన్ని రకాలుగా ఇది మనకు కనబడుతుంది? సో యూజువల్లీ ఆస్తమాలో మనం చూసినట్లయితే ఇందాక ప్రథమ కారణంగా చెప్పినట్టు ఎలర్జీకే. కానీ ఇది మొదలవడం కూడా ఏమవుతుంది అని అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళకి కొద్దిపాటిగా స్కిన్ ఎలర్జీ ఉంటూ ఉంటుంది. కొంతమంది బేబీస్లో మనం చూసినట్లయితే చిన్న చిన్న దద్దులు రావడం, దీనికి ఏమైనా కార్టికోస్టీరాయిడ్స్ కానీ ఆయింట్మెంట్స్ ఏదైనా అప్లై చేసేసి దాన్ని సప్రెస్ చేసినప్పుడు కొంతకాలానికి తరచు తరచుగా కోల్డ్ జరగడం ఉంటూ ఉంటుంది. సో మాటి మాటికి నెలకు ఒకసారి యాంటీబయాటిక్ వాడాల్సింది, అయినా కంట్రోల్ కాదు. 2 మంత్స్కి ఒకసారి కోల్డ్ వస్తుంది, 20 డేస్ వరకు అది పోదు. దాంతోపాటు దగ్గు ఉంటుంది, ఊపిరితిత్తులో ఫ్లమ్ చేరడం, ఈ నోస్లో కానీ వామిటింగ్స్ అయిపోతూ ఉండడం, కొంతమందికి నోస్ నుంచి బాగా మ్యూకస్ రావడము, సో బాగా అఫెన్సివ్ ఆర్డర్ అంటే బాగా వాసనతో కూడుకునే ఇన్ఫెక్షను ఇట్లా కూడా ఉంటూ ఉంటుంది. సో ఈ చర్మ సమస్యల్ని మనం ఎప్పుడైతే సరైన విధానంలో ట్రీట్మెంట్ చేసుకోకుండా స్టీరాయిడ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వాడినప్పుడు అవి సప్రెస్ అవుతుంది, చర్మం లోపలికి వెళ్తూ
నిదానిదానంగా ఎలర్జిక్ అనేది పెరుగుతూ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది. టెంపరీ క్యూర్ కనిపిస్తుంది కానీ లోపల నుంచి క్యూర్, లోపల నుంచి క్యూర్ ఉండదు, అది సప్రెషన్ అంటాము. సో అది సప్రెస్ అయినప్పుడు శ్వాస నాళాల మీద ప్రభావం చూపించి, ఎందుకంటే ఇక్కడ రూట్ ఎనాలిసిస్ అనేది క్లియర్ కాలేదు, రూట్ కాజ్ అనేది. సో ఇమ్యూనిటీ క్లియర్ కానంత వరకు కూడా మనకి ఈ యొక్క సమస్య అనేది పూర్తిగా పోదు. ఏదో ఒక రకంగా ఇట్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్. ఆ ఎలర్జిక్ రియాక్షన్ ఏదైతే ఉందో, హైపర్ సెన్సిటివిటీ, డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ ఇన్ వన్ ఆర్ ద అదర్ వే. మనం స్కిన్ వైజ్గా మనం స్టాప్ చేసినప్పుడు అది మనకు ఊపిరితిత్తుల ద్వారా కనిపిస్తుంటుంది. కొంతమందికి కంజంక్టివైటిస్, క్రానిక్ కళ్ళ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళకి కొంతమందికి ఫుడ్ ఎలర్జీ కూడా ఉంటుంది. ఏదైనా తీసుకున్నా కూడా ఆహారాలు పడకపోవడం, వాంతులు అయిపోవడం, కడుపులో గ్యాస్ ఫామ్ అవడం, స్కిన్ పైన అర్టికేరియా, క్రానిక్ అర్టికేరియా అంటాం. సో అర్టికేరియా ప్రాబ్లంతో కూడా చాలా మంది ఎన్ని సంవత్సరాలు ఈ టాబ్లెట్స్ వాడినా, ఆయింట్మెంట్స్ వాడినా కూడా అస్సలు రిలీఫ్ అనేది ఉండదండి. అందుకే హోమియోపతి కేమ్ ఫార్వర్డ్ ఇన్ ద ఎలర్జిక్ రియాక్షన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హోమియోపతి సిస్టంలో మొట్టమొదటి నుంచి కూడా ఎలర్జిక్ టెండెన్సీ మీద, రోగ నిరోధక శక్తి మీద ప్రభావం చూపించే మందులు చాలా చక్కగా పనిచేస్తాయండి. సో ఇమ్యూనిటీని మనం డెవలప్ చేసుకునే పరంగా హోమియోపతి వైద్య విధానంలో కొన్ని మందులు వాడుకుంటూ, అలాగే మనం మంచి డైట్ అనేది తీసుకుంటూ, కాస్త ముక్కులో ఎప్పటికైతే ఈ యొక్క నాళం అనేది కాస్త పక్కకు జరుగుద్ది, డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అంటారు. సో క్రానిక్గా ఈ రైనైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఇది కొంచెం పక్కకి జరిగి బ్లాక్ చేస్తాయి. ఇంకొంతమందికి అయితే పెద్ద పెద్ద కణుతులు, పాలిప్స్ లాగా ఉంటాయి, నాసల్ పాలిప్స్, ఇట్స్ వెరీ కామన్. సో 5 ఇయర్స్ అలాగా కండిషన్ దాటిన వాళ్ళల్లో ఈ పాలిప్స్ ఉంటూ బాగా అబ్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాయి. దాని ద్వారా వీళ్ళు నోటితోటే, నోరు తెరుచుకొనే ఊపిరి తీసుకోవడం కానీ రాత్రి పడుకున్నప్పుడు కూడా నోటితోటే పీల్చుకోవడం అనేది ఉంటుంది. సో అశ్రద్ధ చేయకుండా హోమియోపతి వాడమని మేము సజెస్ట్ చేస్తాం. రేఖ గారు, మీరు ఇందాక చెప్పారు కదా కొన్ని రకాల ఎక్సర్సైజెస్ అలాగే ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్పి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎంతవరకు పనిచేస్తాయి అంటారు దీనికి, సైనస్ కానీ ఆస్తమా కానీ? సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చక్కగా పనిచేస్తాయి, కానీ మనం ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటూ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంకా మనకి మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. సో ఇమ్యూనిటీని డెవలప్ చేసుకునే దాంట్లో హోమియోపతి అనేది ఫ్రంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మన హోమియోపతి వైద్య విధానం ఎలా ఉంటుంది అంటే, ఈ ఆస్తమా ఒక నలుగురికి వస్తే కనుక ప్రతి ఒక్కరికి వేరువేరు లక్షణాలు ఉంటూ ఉంటాయి. ఒకరికి రాత్రి పడుకుంటే ఇబ్బంది ఉంటుంది, ఒకరికి ఉదయకాలం ఇబ్బంది ఉంటుంది, ఒకరికి మధ్యాహ్నం పూట ఇబ్బంది ఉంటుంది, ఒకరికి భోజనం చేసిన తర్వాత ఇబ్బంది ఉంటుంది. సో ఇలాగ వ్యక్తిత్వ లక్షణాలని మనం తీసుకుంటూ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో డాక్టర్ కేర్లో ఖచ్చితంగా ఈ ఇండివిజువల్టీ అనేది మేము పాటించడం ఉంటుంది. సో సాధారణ మందులు ప్రతి ఒక్కరికి అదే తరహాలో మందులు కామన్గా ఇవ్వడం కాకుండా, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ లక్షణాలని తీసుకుంటూ, అంటే వాళ్ళకి వాతావరణంలో, కొంతమందికి సమ్మర్లో కూడా ఆస్తమా వస్తూ ఉంటుంది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి. సో వాళ్ళు ఎటువంటి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది, ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది, ఎటువంటి పదార్థాలు, ఆహార పదార్థాలు తీసుకుంటే ఎక్కువగా ఉంటుంది, సో ఏదైనా డ్రింక్స్ కానీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఏమైనా తీసుకుంటే ఎక్కువగా ఉంటుందా, సో ఇలా ప్రతి ఒక్క వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కానీ, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, జీవన విధానం ఎలా ఉంది, సో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ యొక్క డైట్, సో ఇవన్నీ తీసుకొని ముందు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కాజెస్ని మనం క్లియర్ చేసుకోవాలి, ఎందుకంటే వీటికి ఎప్పుడు కూడా ఒక మెయింటైనింగ్ కాజెస్ ఉంటూ ఉంటాయి. అంటే ప్రథమంగా ఎలర్జిక్ ప్రాబ్లం ఉండి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నా, సో రోజువారీ ఎక్స్పోజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు కానీ, ఫీల్డ్స్లో పనిచేసే వాళ్ళకి కానీ, ఫార్మస్యూటికల్స్లో పనిచేసే వాళ్ళు, కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఆఫ్ కెమికల్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా దోస్ ఆర్ మెయింటైనింగ్ కాజెస్ అన్నమాట. అవి ఎప్పుడూ కూడా నిరంతరము వాళ్ళకి అబ్జెక్షన్ చేస్తూ ఎలర్జిక్ అనేది ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోరు. సో మేము ఒక్కొక్క పేషెంట్ని చూస్తే కనుక ఎన్ని సంవత్సరాలు మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ రానప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పెరుగు తిన్నా, పాలు తీసుకున్నా, సో ఇలాగ ప్రోటీన్ రిచ్ ఏదైనా తీసుకున్నప్పుడు కూడా వీళ్ళకి ఎలర్జిక్ ఉంటూ, ప్రోటీన్ ఎలర్జీ కూడా ఉంటూ ఉంటుంది, లాక్టోజన్ ఎలర్జీస్ ఉంటూ ఉంటాయి. సో ఎవరికి వాళ్ళు ఇండివిజువలైజ్డ్గా ఐడెంటిఫై చేసుకుంటూ మేము వాళ్ళకి అవగాహన అనేది ఇస్తాం. దాని ద్వారా కంప్లీట్ కేస్ హిస్టరీలో మనకి డీటెయిల్గా అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఎక్కడ ఉంది, ఎంత తీవ్రంగా ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఇస్నోఫిల్స్ అనేది ఎక్కువగా ఉన్నాయా, ఎలర్జిక్ ఈఎస్ఆర్ రేట్ ఏమైనా ఎక్కువగా ఉందా, సో ఇలాగ అన్నీ మనం చూసుకుంటూ వాళ్ళని కరెక్షన్స్ అనేది స్టెప్ వైజ్ చేసుకుంటూ రావడం వల్ల, ముందుతో పోలిస్తే హోమియోపతి మందులు వాడిన తర్వాత తీవ్రత తగ్గుతుంది. ఫస్ట్ దాని యొక్క ఇంటెన్సిటీ, ఇంతకుముందు ఊపిరి తీసుకోలేని వాళ్ళు, నోరు తెరుచుకుంటే కానీ ఊపిరి ఆడిన వాళ్ళు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక నోస్తో ఊపిరి తీసుకోవడం ఈజీగా ఉంటుంది.
అలాగే నిద నిదానంగా నెలకి 2-3 సార్లు అటాక్స్ అవుతూ ఉంటాయి, ఎపిసోడ్స్ అవుతూ ఉంటాయి కనుక మెడిసిన్స్ వాడిన తర్వాత దీని ఫ్రీక్వెన్సీ అనేది మనకు తగ్గుతుంది. అంటే 1 మంత్ 2 మంత్స్ గ్యాప్ తర్వాత రావడం. సో ఇలాగ తీవ్రత తగ్గుతూ ఫ్రీక్వెన్సీ తగ్గుతూ నిద నిదానంగా వాళ్ళలో ఉన్న మాడిఫికేషన్స్ చేసుకుంటూ దాంట్లో భాగంగా ప్రాణాయామాలు చేయడం, అంటే ఒక నోస్తో కాకుండా ఒక నోస్తో పాటు కాస్త ఊపిరి తీసుకోవడం, అలాగా ఆల్టర్నేట్గా చేసుకుంటూ ఉండడం, పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం, హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడం. ఎక్కువగా మనం ఇందులో మేము చూసిన వాటిలో అయితే మనకు ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో మెరుగైన రిజల్ట్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా చక్కగా ఇమ్యూనిటీ డెవలప్మెంట్లో పనిచేస్తుంది, ఈ ఎలర్జిక్ రియాక్షన్ని తగ్గిస్తూ వస్తుంది. కాబట్టి మంచిగా ఫ్రూట్స్ తీసుకోవడం, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం పూర్తిగా అవాయిడ్ చేయకుండా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏది తీసుకున్న ఎలర్జీ ఉందని చెప్పి ఏది తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది పట్టించుకోకుండా అన్నీ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అది తప్పే ఇది తప్పే. ఒమేగా 3 క్యాప్సూల్స్ రూపంలో కూడా దొరుకుతుంది కదా, అలా కూడా తీసుకోవచ్చు అంటే? ఎస్, అలా కూడా తీసుకోవచ్చు. సో బట్ న్యాచురల్గా అయితే మనం వాల్నట్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ న్యాచురల్ సప్లిమెంట్స్ వి ట్రైట్. లేదు అని అంటే మన ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్లో కూడా మనకు ఒమేగా 3 ఉంటుంది. సో యూజువల్లీ దట్ క్యాప్సూల్స్ తీసుకుంటూ ఉంటారు. ఏదైనా కూడా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ అండి ఇవి. ఎస్, ఇమ్యూనిటీ డెవలప్మెంట్ చేయడంలో అవి ప్రథమ పోర్షన్ ని ప్లే చేస్తాయి. రైట్ అండి, మన కాలర్ లైన్ లో ఉన్నారు మొహమ్మద్ గారు. మొహమ్మద్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. మేడం, నాకు ఒక 15-20 ఇయర్స్ నుంచి ఎలర్జీ ఉంది, దద్దులు వస్తాయి. ఓకే, ఎర్రటి. తర్వాత ఈ మన డాక్టర్ సలహా తీసుకొని టాబ్లెట్స్ వాడితే తగ్గుతాయి. ఓకే, ఆ తర్వాత ఈ మధ్య జ్యోతిలో పేపర్ లో ఇస్తారు కదా బ్లడ్ టెస్ట్ చేయించండి అని, అది కూడా చేయించి ఆ మెడిసిన్స్ వాడినా గానీ మళ్ళీ సేమ్ అట్లనే. అయితే ఇంకోటి నా డౌట్ ఏంటంటే, నేను ఈ టీకా తీసుకోలేదండి, ఎలర్జీ ఉందని. ఓకే, కోవిషీల్డ్ అయితే తీసుకోవచ్చా? నాకు సర్జీ ఉంటది, ప్లస్ ఈ దద్దులు వస్తాయి, తల వెనక మెదడు కాడి నుంచి మొదలవుతుంది మేడం. ఓకే, అలా నుంచి శరీరంలో కూడా అక్కడక్కడ దద్దులు వచ్చేస్తాయి. ఓకే, అది మీ సలహా తీసుకొని ఇంజక్షన్ తీసుకోవచ్చా లేదా? తప్పకుండా మొహమ్మద్ గారు. సో ఇందులో మీకు 2 సమస్యలు ఉన్నాయండి. ఫస్ట్ మీకు స్కిన్ ఎలర్జీ ఉంది, దాంతోపాటు కూడా ముక్కు దిబ్బడ కూడా ఉందండి. ఎలర్జిక్ రైనైటిస్ అంటారు, ఈ రెండు కూడా ఎలర్జిక్ ప్రాబ్లమే మీకు. ఈ చర్మాన్ని క్రానిక్ అర్టికేరియా అంటారండి, దద్దులుగా ఉంటూ ఉంటాయి. అవి ఒక 2-3 నిమిషాలు ఉండడం, మళ్ళీ తర్వాత చర్మంలో కలిసిపోవడం, ఇంకా కొంచెం దీర్ఘకాలికంగా ఉంది. మీకు 10-15 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి దద్దులు అనేది ఒక 6-7 గంటలకు కానీ అది మళ్ళీ సమదాయించడం అనేది ఉండదండి. కాబట్టి ఈ దద్దులకి ముఖ్యంగా మన హోమియోపతిలో మంచి మందులు ఉంటాయి. సో ఈ దద్దులకి, ఎలర్జీకి, ఈ రన్నింగ్ నోస్కి మీరు ఈ ముక్కు అనేది తరచుగా కారుతూ ఉంటుంది అంటున్నారు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి, దగ్గరలో డాక్టర్ కేర్ సంప్రదించండి. ఇకపోతే వ్యాక్సినేషన్ అనేది తీసుకోవచ్చు, దానికి ఈ సమస్యకి ఎటువంటి సంబంధం లేదు. సో తీసుకోండి, దానివల్ల మీకు మంచి జరుగుతుంది. కానీ దీన్ని ఇన్ని సంవత్సరాలుగా మీరు తాత్కాలికమైన ట్రీట్మెంట్స్ ద్వారా మీరు అశ్రద్ధ చేస్తూ రావడం వల్ల ఇది ఇంకా ఎక్కువగా అయిందండి. కాబట్టి ఇప్పటికైనా అశ్రద్ధ చేయకుండా మీరు రిపోర్ట్లన్నీ చేయించారు, ఆ రిపోర్ట్లు తీసుకొని దగ్గరలో డాక్టర్ గారు సంప్రదించండి. అయితే డాక్టర్ గారు, చాలామంది హోమియోపతికి రావడానికి ఆలోచించేదంటే చాలా లేట్గా కనిపిస్తుంది రిజల్ట్ అనేది, నెంబర్ వన్. వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల రీత్యా అంత క్విక్ ఉండాలి ఏదైనా రిజల్ట్ అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఫుడ్ హ్యాబిట్స్, పథ్యం పాటించాలి అంటారు. ఈ కారణాల రీత్యా హోమియోపతిని సంప్రదించరు ఎక్కువ మంది. ఇవన్నీ మస్ట్ ఉండాల్సిందేనంటారా? ఈ మధ్య ఏమైనా మెడిసిన్స్ మారాయా హోమియోపతిలో? ఇమీడియట్ రియాక్షన్ ఏమైనా ఉంటుందా? యా, తప్పకుండా. ఇదొక అపోహ అని నేను చెప్తానండి, ఇది మిత్ మాత్రమే, కానీ ఇది నిజం కాదు. ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య బాగా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్ టేక్స్ సమ్ టైమ్, అంటే కొంత సమయం తీసుకుంటుంది. ఆ సమయాన్ని మనం కొంచెం అవగాహన చేసుకోవాలి, ఎంత కాలం నుంచి మనకి ఇబ్బంది ఉంది. సో ఒక 1 వీక్ నుంచి, ఒక 1 మంత్ నుంచి స్టార్ట్ అయిన సమస్య అయితే వితిన్ 24 అవర్స్లో తగ్గిన కేసెస్ కూడా ఉన్నాయి హోమియోపతి వైద్య విధానంలో. కాబట్టి మా క్లినిక్స్కి వచ్చేవాళ్ళు ఎక్యూట్ ఆస్తమా అప్పటికప్పుడు కూడా, ఆస్తమా ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా వెంటనే ఫ్లేరప్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా వితిన్ 48 అవర్స్లో కంట్రోల్ చేసిన కేసెస్ ఉన్నాయి, కంప్లీట్గా వాళ్ళకి శ్వాస సమస్య తగ్గించిన కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఏజ్ ఆఫ్ ద డిసీజ్, ఆ కండిషన్ ఎంతకాలం నుంచి ఉంది,
సో దానికి కారణం ఎంత లోతుగా ఉంది, సో ఈ కారణాల ప్రభావం వల్ల కూడా ద డిసీజెస్ విల్ టేక్ సమ్ టైమ్, అంటే కొంత టైం అనేది అవి తీసుకుంటాయి. మన శరీరం కూడా మనం అనుకున్నంత ఫాస్ట్గా కూడా రియాక్షన్ అనేది ఉండదు. అంటే దీనికి ఇమ్యూనిటీ పవర్కి కూడా లింక్ అప్ చేయొచ్చా? ఇమ్యూనిటీ పవర్ ఫుల్గా ఉన్న వాళ్ళలో మెడికేషన్ ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎస్, తప్పకుండా. సో ఏజ్ రీత్యా కూడా మనం చూడొచ్చు. యూజువల్లీ చిన్నపిల్లలు ఫాస్ట్గా రియాక్షన్స్ ఉంటాయి. ఓకే. ఈ మధ్య వయసు వాళ్ళల్లో ఒకదో సుమారుగా ఉంటాయి, ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కొద్దిగా నిదానంగా ఉంటాయి. ఓకే. సో వీళ్ళకి ఏమైనా అండర్లయింగ్ డయాబెటీస్, థైరాయిడ్, ఒబిసిటీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే. కాబట్టి అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ బట్టి ఇట్ టేక్స్ టైం, తప్పితే హోమియోపతి మందులతో మాత్రం కాదు. ఇకపోతే ఆహార నియమాలను చూస్తే ప్రతి ఒక్క కండిషన్కి జబ్బురీత్యా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మంచి ఫుడ్ తీసుకునే సజెషన్స్ ఉంటాయి, తప్పితే హోమియోపతి మందులు వాడుతున్నాం కాబట్టి ఇవి తీసుకోకూడదు అనేది ఎక్కడా లేదండి. కాబట్టి వాడుతూ కూడా మీకు మంచి డైట్ అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, న్యూట్రిషియస్ డైట్. సో అవి తీసుకుంటూ ఉంటే కనుక మీకున్న కండిషన్ నుంచి మనం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లేకుండా చూసుకోవచ్చు, అంటే మిమ్మల్ని ఇరిటేట్ చేసే ఫ్యాక్టర్స్ లేకుండా మనం ప్రిజర్వ్ చేసుకుంటే ఫాస్ట్గా మనకి రిజల్ట్స్ వస్తాయన్న దీంతో. ఇకపోతే హోమియోపతిలో మీకు చెప్పేది ఏంటంటే చాలామంది ఇప్పుడు ఇంగ్లీష్ వైద్య విధానంలో మందులు వాడుతూ ఉన్నప్పటికీ కూడా అన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది లైఫ్ లాంగ్. కానీ హోమియోపతిలో కొంతకాలం వాడితే మాత్రం తర్వాత వాళ్ళు అన్ని ఫుడ్స్ తీసుకునే ఎలర్జిక్ అనేది ఉండదు. రైట్ అండి, థ్యాంక్ యూ సారిక గారు. ఇది వాల్టీ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.